పరిశుద్ధుడైన మా దేవా, మీ వందనాలు. సారిసారిగా మీ సన్నిధిని మేము కోరుకొని వాక్యాన్ని నేర్చుకోవడానికి మా అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తడైపల్లిగూడెంలో మీ స్వరక్తం చేత సంపాదించిన సంఘాన్ని బట్టి వందనాలు. సంఘంలో ఉన్న బాధ్యత గల పెద్దలను బట్టి, పరిశుద్ధులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యాదిగా ప్రతి సంవత్సరం లాగున మరి సేవకులు పెద్దలు కూడిక ఏర్పాటు చేస్తున్నారు, ఎంతో ఖర్చు పడుతున్నారు. అవును నాయన, వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయండి. ఈరోజు కూడా ఉదయం నుండి ఇద్దరు మీద ఆశల ద్వారా గంభీరమైన వర్తమానాలు మీరు అందించారు. అయ్యా, విని విడిచిపెట్టే వారంగా కాకుండా ఈ సంవత్సరమైన మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈ సంవత్సరం మీ కొరకు ఫలించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి, గురుకులు పట్టి ప్రోత్సహించండి, ఆత్మల భారం మాకు దయచేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వాక్యం అందించిన మీ దాసులు ఇంకా బహుగా బలపరచండి. స్తోత్రాలు. ఇప్పుడు నాయన మీ కొడుక ముగించుకుని మరి ఎవరి గ్రామాలకు వారు వెళుతుండగా ఆయా జిల్లాల నుండి ఫీల్డ్స్ నుంచి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన మీ దాసులు అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రయాణాల్లో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచమని, రావాల్సిన దీవెనలు ప్రతిఫలం ఈ యొక్క సంఘానికి సంఘానికి మీరు అనుగ్రహించండి. సంఘ సరిహద్దులు ఇంకా విశాలపరచండి. కార్యక్రమాలు కూడా క్రమంగా జరిగించమని, జరగబోయే శనివారం జరిగే యాత్ర ప్రస్తుతం భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతర పరుస్తున్నారు, ఎదురాడేవారు ఉన్నారు, అడ్డగించేవారు ఉన్నారు. అలాంటి మధ్యలో ప్రభా ఈ సంఘము సువార్త ప్రకటిస్తుండగా నాయన ఆ గ్రామం మాకంటే ముందుగా ఆ గ్రామాన్ని మీరు దర్శించి పాడే పాటలు, చెప్పే మాటలు, ప్రకటించే ఆ పత్రిక పంచే పత్రికలు మరి మీరు ముద్రపోయండి. నాయన గ్రామంతా సువార్త ప్రకటించలాగా సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభువారి నామములను స్తుతించి ప్రార్థించడం వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్య సహాయము, సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రయాసపడుతున్న స్థానిక సంఘ పిల్లలకు సదాకాలము తోడైనదాకా.